Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888196666. Namaste. Welcome to iDream. ఒడిశా రైలు ప్రమాదం అనేక మంది కుటుంబాల్లో తీరని బాధను మిగిల్చింది. రైలు ప్రమాద ఘటనలో హృదయ విదారక ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సంఘటనా స్థలంలో ఎవరిని కదిలించినా తమ వారిని తలుచుకుని గుండెలు పగిలిలా రోధిస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. సొంత వారిని కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం. ఇక ఈ ఘటనా స్థలంలో మృతదేహాలు ఒక్కో చోట పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. అయితే ఒడిశాలోని బాలేశ్వర ప్రాంతానికి చెందిన రమేష్ అనే యువకుడు తన తల్లి పెద్ద కర్మలో పాల్గొనేందుకు చెన్నై నుంచి ఇటీవల బాలేశ్వర్ వచ్చాడు. అదే అతని పాలిట శాపమైంది. పని పూర్తి చేసుకుని తిరిగి చెన్నై వెళ్తుండగా కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ లో మృతి చెందాడు. రమేష్ మృతి చెందిన విషయం తెలుసుకుని ఆయన సోదరుడు సురేష్ రోధిస్తూ మీడియాతో మాట్లాడారు. అన్నయ్య రమేష్ 14 ఏళ్ల తర్వాత చెన్నై నుంచి తల్లి పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడని చెప్పారు. రమేష్ చెన్నైలోనే 14 ఏళ్లుగా స్థిరపడ్డాడు. శుక్రవారం స్వయంగా తానే వచ్చి రమేష్ ను రైల్వే స్టేషన్ లో వదిలి వెళ్లానని తెలిపాడు. రాత్రి కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదం వార్త తెలియగానే ఆందోళనతో అన్న రమేష్ కు ఫోన్ చేశాడు. అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కాసేపు ఆగి మళ్లీ కాల్ చేశాడు. ఇక ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి కంగారు పడ్డారు. మరి కాసేపటికి కాల్ చేయగా వేరే వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి రమేష్ చనిపోయాడని చెప్పారు. వెంటనే ప్రమాదం జరిగిన చోటకు చేరుకొని అధికారులు మృతదేహాలను బాలేశ్వర్ జిల్లా హాస్పిటల్కు తరలించినట్లు చెప్పడంతో అక్కడికి చేరుకొని బోరును విలపించాడు తమ్ముడు. 14 ఏళ్ల తర్వాత వచ్చినందుకు ఇంత పని జరిగిపోయిందని గుండెలు పగిలిలా విలపించారు.